береговое развитие. Мы уже связываемся с самыми лучшими. Специи и также рыбные. Годавари Аква Мега Фуд Парк in Bhimavaram, Ultra Mega Food. И находится в Андхра Прадеш. We are very proud of a hub for agrarian products. Нашего главного места министра является превратить Андхра Прадеш. Software engineers are with about $2 billion. 2% of engineers are from Kannur district. Any budget? Papaya, lemon, tomato, chili, turmeric, eggs. Matangoda Visakha Ravatam. Irojo ok manchi fruitful meeting ayindi. Andhra Pradesh rashtram kottaga erpadina tarvata pratyekinchi investments lo number one state ga ippudike emerge kavatam. Ease of doing business లో కూడా వరల్డ్ బ్యాంక్ తోటి నెంబర్ వన్ స్టేట్గా ర్యాంక్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే మనం ఇక్కడ సమ్మిట్ కూడా ఒకటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం, పార్ట్నర్షిప్ సమ్మిట్. దాదాపు 10 లక్షల కోట్లకు పైగా MOUలు కూడా జరిగినాయి. అందులో దేశంలోనే ఉన్న ఇండస్ట్రీస్లో కాకుండా విదేశాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున డెలిగేట్స్ రావటం, అందులో MOUలు కూడా చేస్తున్నారు. ఎస్పెషలీ వైజాగ్ ఈరోజు ఒక స్మార్ట్ సిటీ, ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న వైజాగ్లో ఇటువంటి ఒక ఇండస్ట్రియల్ డెలిగేషన్ పెద్ద ఎత్తున రావటం, వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కూడా చూపించడం దీంట్లో చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఈరోజు మాకు క్యాబినెట్ మీటింగ్ ఉంది. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే ఒక రష్యన్ కంట్రీ నుంచి మొత్తం పెద్ద ఎత్తున డెలిగేషన్ వస్తుంది కాబట్టి ఆ డెలిగేషన్ అటెండ్ కావాలి, ప్రోటోకాల్ తరఫున వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చేయటం, దాని ప్రకారం ఇక్కడ ఉండి మార్నింగ్ వాళ్ళని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని ఇప్పుడు ఈ మీటింగ్ అంతా కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు లంచ్ తర్వాత ఇక్కడ మన ఇండస్ట్రియల్ గ్రూప్ అలాగే వాళ్ళతో B2B బిజినెస్ కూడా సెషన్స్ ఉన్నాయి, దాంట్లో ఇంట్రాక్షన్స్ MOUలు కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఫార్మాసిటీ అలాగే స్టీల్ ప్లాంట్, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు అది రష్యన్ సహకార ద్రవ్యం ఏర్పాటు చేసుకున్న స్టీల్ ప్లాంట్, అది స్టీల్ ప్లాంట్ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. అయిన తర్వాత నైట్ డిన్నర్ ఉంటుంది, రేపు మళ్ళీ అగైన్ సేమ్ డెలిగేషను విజయవాడ వెళ్తూ ఉన్నారు. విజయవాడ అక్కడ గౌరవ ముఖ్యమంత్రిని కూడా కలిసి కొంత వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అని కూడా షేర్ చేసుకుంటారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా ఆ కంట్రీస్ యొక్క మినిస్టర్స్ అలాగే హెడ్స్ వాళ్ళందరితో కూడా వేరే సజెషన్స్లో కలవటం జరిగింది. ఢిల్లీలో ఒక మీటింగ్ అయింది, విజయవాడ ఒక మీటింగ్ అయింది, అలాగే ఇక్కడ వైజాగ్లో ఒక మీటింగ్ అయింది, అలాగే ఆయన రష్యా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంపార్టెంట్ లీడర్స్ కలవడం జరిగింది. చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్, ముఖ్యంగా మనకు ఎక్కడెక్కడ అడ్వాంటేజ్ అనేవి కూడా నేను నా ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది. ఈరోజు మనకు మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది, అలాగే సెకండ్ లార్జెస్ట్ కోస్ట్ లైన్ ఉంది, దాంతోపాటు ముఖ్యంగా టెక్నాలజీ, ఈరోజు రియల్ టైం గవర్నెన్స్ చేసే ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇవన్నీ కూడా స్ట్రెంత్స్ ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్స్కి ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టర్లో మనకి నేవల్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఏరోస్పేస్, కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తూ ఉన్నాయి, పోర్ట్స్ వస్తూ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంది పెద్ద ఎత్తున, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది రైట్ ప్లేస్ అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నాతో మాట్లాడుతూ ఉన్నారు, గవర్నరు డిప్యూటీ గవర్నర్ చెప్తూ ఉన్నారు, మేము చాలా సిటీస్ చూసాం,
బట్ ఎక్కడా లేని ఒక బ్యూటీ క్లీన్లీనెస్ మాకు వైజాగ్ అనిపించింది. మేము ఢిల్లీ వెళ్ళాము, ఢిల్లీలో కూడా ప్రెసిడెంట్ భవన్ లేకపోతే మెయిన్ ఏదైతే ఉందో పార్లమెంట్ ఏరియా ఆ రెండు మూడు ఏరియాలు తప్ప మిగతా ఢిల్లీ మాకంత బ్యూటీగా కనిపించలేదు. వేరే వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి మేము హోటల్కి వెళ్ళాం, అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నాం. సిటీ చూస్తే సిటీ అట్మాస్ఫియర్ కానీ ఈ ఎకో సిస్టమ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తుందని చెప్పిన వాళ్ళు స్వయంగా నాకు చెప్పడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇంకా సిటీ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున గ్రో కాబోతుంది, కాబట్టి ఈ సిటీలో ఇటువంటి రష్యన్ డెలిగేషన్స్ లాంటి వాళ్ళు చాలామంది కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఈ మీటింగ్ ఫ్రూట్ఫుల్ కావాలి. డెఫినెట్గా మన ఇండస్ట్రీస్ట్లు కూడా వాళ్ళతో అనేక ఇష్యూస్ మీద వాళ్ళకున్న డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళకున్న ఇవి కానీ క్లారిఫై చేసుకొని ఈ డెలిగేషన్ ఫ్రూట్ఫుల్ డెలిగేషన్ అయ్యే విధంగా వాళ్ళు ముందుకెళ్తారని నాకు ఆశిస్తాను. Еще в середине прошлого века у нас установились прочные связи в металлургии и машиностроении. Тем не менее, экономические интересы Челябинской области и возможности гораздо шире.